వెల్కమ్. దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. చాలామంది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 విద్యార్థులందరూ కూడా ఎకానమీ అనగానే ఒక రకమైన భయానికి గురవుతున్నారు. వాస్తవంగా ఎకానమీలో కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే చాలా సులభంగా సునాయాసంగా మన స్కోరు గెయిన్ చేయొచ్చును. ఈరోజు ఈ వీడియోలో మీకు ఎకానమీ పైన ఉండే ఒక ఫోబియా అనేది తొలగిపోతుంది. అది బేసిక్ మనం గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ ఆధారంగానే ముందుకెళ్దాము. ఇక్కడ ఫస్ట్ మనకు సిలబస్ తీసుకుంటే ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ స్టేట్ ఎకానమీ ఉంది అండ్ డెవలప్మెంట్ ఎకానమీ ఉంది లేదా డెవలప్మెంట్ చేంజెస్ అనే టాపిక్ ఉంది. ఈ మూడిట్లో ఫస్ట్ మనము ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేసుకుందాం. ఎందుకు ఎకానమీ టఫ్ అవుతుంది? వాట్ ఆర్ ది కాజెస్ బిహైండ్ దట్? ఎందుకు ఎకానమీ అనగానే అంత టఫ్ ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ మీకు మీరు ఆ క్వశ్చన్ చేసుకోండి. సెకండ్, మరి టఫ్ అనుకున్నప్పుడు కొంతమందికి 100 పైన స్కోర్ ఎలా వస్తుంది? అంటే వాళ్ళది లాజిక్ అప్లై చేస్తున్నట్టే కదా. మూడవది, అనవసరమైన టాపిక్స్ అందరు చదువుతున్నారు, ఇవి తీసేయండి. తీసేసి జాగ్రత్తగా చదివితే ఎకానమీ అంత సులభమైన సబ్జెక్టు మరొకటి కనిపించదు. ఇక్కడ ఫస్ట్ థింగ్ నేనేం చెప్తానంటే, మీరు ఎకానామిక్స్లో ఏ పాయింట్ అన్న తీసుకున్నా కూడా, ఏదైనా వాట్ ఎవర్ ద టాపిక్ యూ టేక్, దేర్ ఈజ్ వన్ డెఫినేషన్. అంటే ఫస్ట్ నిర్వచనంతో స్టార్ట్ చేయండి. అది టాపిక్ ఏదైనా కానీ నిర్వచనం లేకుండా ఎకానామిక్స్ అనేది ఉండదు, ఎకానమీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం లాస్ట్ వీడియో చెప్పుకున్నామండి, ఏంటి టెర్మినాలజీ చెప్పినాను, వినియోగము, ఉత్పత్తి, వినిమయము, పంపిణీ, ఆర్థిక ఏజెంట్లు, ఇలా ప్రతి అంశానికి ఎకానామిక్స్లో డెఫినేషన్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి, మనకి ఇండియన్ ఎకానమీలో యూనిట్ 1 తీసుకుంటే జనాభా అనేది ఉంది. సాధారణంగా అభ్యర్థులు జనాభా అనేది లైట్ తీసుకుంటారు, కాదు ఎకానమిక్స్లో అసలు జనాభా అంటే ఏమిటి అనే నిర్వచనం ఉంటుంది. అది ఫస్ట్ నేర్చుకోండి. మీరు చాలా వరకు నాకు తెలిసి నిర్వచనాలు నేర్చుకోవట్లేదు, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవట్లేదు, డైరెక్ట్గా ఎక్కడికో వెళ్తున్నారు. అంటే వితౌట్ బేస్మెంట్ యూఆర్ బిల్డింగ్ యూ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్. మీరు ఒక పెద్ద భవనం కడుతున్నారు, ఏది లేకుండా వితౌట్ బేస్మెంట్ ఆర్ వితౌట్ పిల్లర్స్. అదే ప్రధానమైన లోపం. ఇక్కడ జనాభా అనేది కూడా ఒక స్పెసిఫైడ్ మీనింగ్ డెఫినేషన్ ఉంటుంది. ఒక నిర్ణీత ప్రదేశంలో లేదా ప్రాంతంలో నివసించే వారిని జనాభా అంటారు. చూడండి, మీనింగ్ ఉంది. జనసాంద్రత మీనింగ్ ఉంటుంది, లింగ నిష్పత్తి మీనింగ్ ఉంటుంది, పాపులేషన్ డెన్సిట్, సెక్స్ రేషియో, ఇలా ఫెర్టిలిటీ రేట్ అంటే దాన్ని తెలుగులో సాఫల్యత, సంతాన సాఫల్యత రేటు అంటారు. ఇలా ప్రతి దానికి కూడా అక్షరాస్యత రేటు, జననాల రేటు, ఇలా ప్రతి అంశానికి ప్రాపర్ డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్లో చిన్న చిన్న క్లూ ఉంటుంది, ఆ క్లూని పట్టుకుంటే మనకి ఎకానమీ చాలా ఈజీ అవుతుంది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని ఎకానమీ ప్రిపేర్ కావాలి. సార్ అన్ని టాపిక్స్ ఉంటాయి, ప్రతి దానికి ఎకానామిక్స్లో డెఫినేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ లెసన్ తీసుకున్న మనకు జాతీయ ఆదాయం ఉంది, నేషనల్ ఇన్కమ్ ఉంది. మరి జాతీయ ఆదాయం అనేది డెఫినేషన్ ఉందా లేదా? అంటే ఉంది. ఒక సంవత్సరం కాలంలో లేదా ఒక నిర్దిష్టమైన కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారు. దెర్ ఇస్ ఎ ప్రాపర్ డెఫినేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇన్ ఎకనామిక్స్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఎకనామిక్స్. కాబట్టి అభ్యర్థులారా, అందరూ కూడా ఫస్ట్ ఆ డెఫినేషన్ను అధ్యయనం చేసుకోండి. మీరు ఏదైనా తీసుకోండి, ప్రతిదానికి నిర్వచనం ఉంటుంది. తర్వాత లెసన్ థర్డ్ తీసుకుంటే మనకు వ్యవసాయ రంగం ఉంటుంది. ఈ వ్యవసాయ రంగంలో కూడా, వ్యవసాయ రంగం అనగానేమి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్, ప్రైమరీ సెక్టార్, పంటల తీరు, పంటల తీవ్రత, క్రాపింగ్ ప్యాటర్న్ అండ్ క్రాప్ ఇంటెన్సిటీ అని ఉంటుంది. పంటల తీరు నిర్వచనం, నిర్వచనం ఫస్ట్ మీరు చేయాల్సింది నిర్వచనం చదవండి. నిర్వచనం రాకుండా ఒక స్టెప్ ముందుకేయకండి దయచేసి, ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు ఈ బేసిక్ వస్తలేదండి. వితౌట్ రా మెటీరియల్ హౌ కెన్ యూ ప్రిపేర్ వన్ కమోడిటీ? రా మెటీరియల్ కావాలి కదా మీకు, ఏదైనా రా మెటీరియల్ కావాలి. మీరు రా మెటీరియల్ వితౌట్ కలెక్టింగ్ ఆఫ్ ది రా మెటీరియల్ యూఆర్ ప్రిపేరింగ్ సంథింగ్, యూఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంథింగ్ వితౌట్ రా మెటీరియల్, హౌ కెన్ యూ బిల్డ్ ఇట్? అది క్వశ్చన్ అండి. జాగ్రత్తగా, అంటే నేను నాకు వస్తున్న కామెంట్స్ చూస్తున్నాను, అభ్యర్థుల ఫోన్ కాల్స్ స్వీకరిస్తున్నాను, ఇవన్నీ చూసినాక నాకైతే షాక్ గురయ్యాను. షాక్ అది, షాక్ అది రియల్గా. అంటే ఇంత బ్యూటీగా ఉన్న సబ్జెక్ట్ను ఆగమాగం అవుతున్నారు ఎందుకు అర్థమవుతుంది. దయచేసి నేను చెప్పిన ప్యాటర్న్ వినండి.
ఇదే స్టైల్లో వెళ్ళండి, డెఫినెట్గా గ్రూప్ టూ రీచ్ అవుతారు. అదర్వైజ్ రీచ్ అవ్వకపోయిన నథింగర్స్ నెక్స్ట్ గ్రూప్ త్రీ ఉంది, గ్రూప్ త్రీకైనా రీచ్ అవుతారు. ఏదో ప్రభుత్వ ఉద్యోగం నిలబడతారు. మీరు అందరూ కూడా ఉద్యోగులుగా సెటిల్ కావాలనే ప్రధానమైన ఆకాంక్షతోనే నేను మళ్ళీ యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియో చేస్తున్నాను. ఇలా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీరు ఏదో రకంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఇలా ప్రతిదానికి మీనింగ్, పంటల తీరు వేరు, పంటల తీవ్రత వేరు. ఇక్కడ ఎకానమీ బ్యూటీనెస్ అంతా ప్రతిదానికి ఉంటుందని మీనింగ్. ఈవెన్ మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్గా వ్యవస్థాపకుడు అంటారు, ఆర్గనైజర్, వ్యవస్థాపకుడు ఆర్గనైజర్ అంటారు. ఉద్యమదారుడు, ఉద్యమదారుడు ఎంటర్ప్రీన్యూర్, ఉద్యమదారుడు అంటే ప్రతిదానికి మీనింగ్ ఉంటుంది. ఈ మీనింగ్ తెలియకుండా నువ్వు ఎగ్జామ్లోకి వెళ్తే, ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగి ఆప్షన్ ఏ బి ఇస్తే ఏం చేస్తారండి? ఇక్కడ వ్యవస్థాపకుడు ఆర్గనైజర్ అంటే ఉన్న వ్యవస్థను నిర్మాణం చేసుకుని దానికి అనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేసేవాడు, కొత్తగా ఏమీ క్రియేట్ చేయడం, యాజ్ ఇట్ ఈస్ ఏదుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్ చెప్తున్నాను, లైబాయ్ కంపెనీ, లైబాయ్ కంపెనీ ఉందనుకోండి, ఈ లైబాయ్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, అదే లైబాయ్ సోప్ తయారు చేస్తూనే ఉంటాడు. దెర్ ఇస్ నో ఇన్నోవేటివ్ మెథడాలజీ, ఏం ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఈజీగా తయారు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తాడు. ఎంటర్ప్రీన్యూర్ ఏం చేస్తారంటే ఆ లైబాయ్ అనే సోపును ఇంకొద్దిగా మోడిఫై చేసి లైబాయ్లో కొత్త విధానమైన సోప్ తయారు చేస్తారు. లైబాయ్ గోల్డ్, లైబాయ్ ప్లస్, ఇలా కొత్త కొత్తగా లైబాయ్ శాండిల్ అంటాడు. ఇలా కొత్త సోప్ తీసుకోసరికి దానికి మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అలాంటి క్రియేటివిటీ ఉన్న వ్యక్తిని ఏమంటారంటే ఎంటర్ప్రీన్యూర్ అంటారు. అదే యాజ్టీజ్గా వ్యవస్థ నిర్మించేవాడిని ఏమంటారు, వ్యవస్థాపకుడు అంటారు. డబ్బులు పెట్టుబడి పెట్టేవాడిని ఇన్వెస్టర్ అంటారు, పెట్టుబడిదారుడు అంటారు. అదేవిధంగా డబ్బులు సేకరించుకొని, డబ్బులను సేకరించుకొని ఏదైనా ఉత్పత్తి ప్రక్రియను కొనసాగించేవారు పారిశ్రామికవేత్త, ఇండస్ట్రియలిస్ట్. చూడండి, ప్రతి పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఉంది ఎకనామిక్స్లో. అది తెలియకుండా మీరు వెళ్తే అక్కడ ఆప్షన్స్ అన్నీ ఇలాగే కనబడతాయి, అప్పుడు అన్నీ రైట్ ఆన్సర్సే. ఇక నిదిష్లో పైవన్నీ సరైనవే, ఏంటో ఈ జీవితం, అన్నీ నాకు అన్నీ సరిగానే కనబడుతున్నాయి, అన్నీ మంచిగానే కనబడుతున్నాయి, అన్నీ రైట్లా కనబడుతుంది. చివరికి ఎగ్జామ్లో రాశాక రిజల్ట్ వచ్చాక ఆ పేపర్లో నీ నెంబర్ కనబడదు, అన్నీ బాగా కనబడతాయి కానీ నీ నెంబర్ మాత్రం కనబడదు, అవి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇలా నీట్గా వన్ బై వన్ నేను చెప్తున్న టాపిక్స్ వరుసగా వెళ్ళండి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ వ్యవసాయ రంగం అధ్యయనం చేస్తున్నప్పుడు, ఈ వ్యవసాయ రంగం అనేది ఇండియాకి అండ్ తెలంగాణకి కలిపి చదువుకోండి, ఇండియాకి తెలంగాణకి కలిపి అంటే రెండు, టీఎస్ ఎకానమీ చదవండి, ఇండియన్ ఎకానమీ కమ్మని చేసి చదువుకుంటే ఒకే దెబ్బకు రెండు పెట్టేలాగా ఒకే కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టర్ అవుతుంది, తెలంగాణ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టర్ అయిపోతుంది. సింపుల్ కనుక ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, గ్రీన్ రెవల్యూషన్ కదా, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం, ఇండియాలో చదవండి అండ్ తెలంగాణలో చదవండి. అదేవిధంగా పంటల ఉత్పత్తి ఇండియాలో చదవండి, తెలంగాణ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో వరి అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఒక రెండు మూడు లిస్టు, మన బుక్లో లిస్ట్ ఉంది, ఆ బుక్లో లిస్ట్ నేను ఈ బుక్లో నీట్గా లిస్ట్ ఇచ్చాను. ఇండియాకి ఇందులో ఇచ్చాను, తెలంగాణ ఎకానమీ బుక్లో తెలంగాణకి లిస్ట్ ఇచ్చాను. నీట్గా కొంచెం ఇన్ డీటెయిల్డ్ బుక్ చదవండి దయచేసి, ఎందుకంటే మీరు చిన్న చిన్న ఈ మధ్యలో చాలా షార్ట్గా చిన్న బుక్స్ తీసుకుని చదువుతున్నారండి, అంటే అందులో సంపూర్ణ మెటీరియల్ ఉండట్లేదు, దానివల్ల మెటీరియల్ మొత్తం చదవలేదు, నాలెడ్జ్ రాదు, అప్పుడు జాబ్ కష్టమైంది కదా. చాలామంది నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను పిల్లలకి, ఇస్తే సార్ మేము చదువుతున్న బుక్లో ఇవి లేవు అంటున్నారు. అలా కాదు, సర్వం నీ దగ్గర ఉండాలి, నీ మైండ్ ఎన్సైక్లోపీడియా కావాలి, అప్పుడే నీకు జాబ్ అనేది వస్తుంది. గమనించండి, అన్ని టాపిక్ చదవండి మ్యాక్సిమం. ఇక్కడ ఇండియా అండ్ తెలంగాణ చదువుకుంటే రెండు ఒకేసారి అయిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో వరి అత్యధికంగా పండించే జిల్లాలు ఏవి, తెలంగాణ రాష్ట్రంలో జొన్న ఎక్కువగా పండించే జిల్లా, సేమ్ ఇండియాలో జొన్న ఎక్కువగా పండించే రాష్ట్రాలు ఏమిటి, టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అండ్ టాప్ ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్స్ అని చదువుకున్నప్పుడు నీకు సింపుల్గా ఈ యొక్క టాపిక్ అయిపోతుంది. అదేవిధంగా స్కీమ్స్, డిఫరెంట్ స్కీమ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇంట్రడ్యూస్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, అట్ ద సేమ్ టైమ్ ఇంట్రడ్యూస్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్, అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చదువుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ అవుతారు, ఎట్ ఏ టైమ్ సబ్జెక్టు ఫినిష్ అవుతుంది. నేను చెప్పే ప్యాటర్న్ మంచిగా తీసుకుంటే ఒక 45 డేస్లోనే మీకు సిలబస్ ఫినిష్ అవ్వచ్చు, కానీ ఆర్డర్లో వెళ్ళాలి, ఆర్డర్లో. ఇప్పుడు నేను బేసిక్గా ఫోకసింగ్ అని డెఫినేషన్ మీద మాత్రం ఫోకస్ చేస్తున్నాను, ఇంకోటి చెప్తాను, నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. ఇలా వ్యవసాయ రంగంతో పాటుగా పారిశ్రామిక రంగం ఉంటుంది, లాస్ట్ ప్రణాళికలు ఉంటుంది. ఇందులో కూడా ప్రణాళికలు అనగానేమి, వాట్ ఈస్ మెంట్ బై ప్లాన్, బై ఏ ప్లాన్, ప్రణాళిక అంటే ఏమిటి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి, రోలింగ్ ప్లాన్స్ ఉంటాయి,
సెంట్రలైజ్డ్ ప్లాన్స్, డీసెంట్రలైజ్డ్ ప్లాన్స్, పర్స్పెక్టివ్ ప్లాన్స్, ఇలా అనేక షార్ట్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్, ప్రతి దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఉంటుందండి. ఆ ఎగ్జాక్ట్ మీనింగ్ని ఒక వన్ వర్డ్లో రాసుకోండి. అప్పుడు మీకు ఎకానమీ అనేది చాలా చాలా సింప్లిఫై అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇండియా అండ్ తెలంగాణ కనెక్టివిటీ ఉన్నవి రెండు ఒకేసారి చదువుకోండి. ఇక్కడ మళ్ళీ బడ్జెట్ వస్తుంది, ప్రణాళిక దాంట్లో బడ్జెట్ అనే టాపిక్ వస్తుంది. బడ్జెట్ ఇండియా చదవండి, తెలంగాణ చదవండి సైమల్టేనియస్గా, ఓకేనా? రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, డెఫిసిట్స్, డిఫరెంట్ బడ్జెట్స్, ఫస్ట్ మీరు చేసేది డెఫినేషన్ని చూసుకోండి. దట్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మరికొన్ని అంశాలు నేను వీటి మీద మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం వెళ్దామండి. అంటే మీకు ఈజీగా ఉన్నది అనే దాన్ని హార్డ్ చేసుకుంటున్నారు, ఆ హార్డ్నెస్ని తగ్గించడానికి నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను. సెకండ్ థింగ్ ఏంటి అంటే, నిర్వచనం చదివిన తర్వాత డెఫినెట్గా ప్రతి దాంట్లో మనకు ఉండేది ఏంటి అంటే రకాలు లేదా రకాలు, టైప్స్, టైప్స్ ఆర్ కాన్సెప్ట్స్ అంటే భావనలు అంటారు, రకాలు లేదా భావనలు అని ఉంటుంది. ఇక్కడ ఏదైనా జాతీయ ఆదాయం నిర్వచనం, జాతీయ ఆదాయ భావనలు ఉంటాయి. ఆ భావనలు అని కూడా వరుసగా రాసుకోండి, ఏ 1, 2, 3, 4, 5 ఇలా వరుసగా రాసుకొని ప్రతి కాన్సెప్ట్లో ఒక ముఖ్యమైన కీ పాయింట్ ఉంటుంది, కీవర్డ్. ఆ కీవర్డ్ రాసుకుంటే మీకు ఆటోమేటిక్గా లింక్ అవుతుంది. నేను మీకు నెక్స్ట్ జాతీయ ఆదాయ భావనలు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఒక అరగంట వీడియోలోనే మీరు అందులోంచి ఒక 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధానాన్ని నేను మీకు ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదే విధంగా మీరు ఏది తీసుకోండి, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగి తీసుకోండి. నిరుద్యోగిత, నిరుద్యోగిత అనగానేమి, నిర్వచనం ఫస్ట్ నిర్వచనము. నెక్స్ట్ పేదరికము, పావర్టీ అనగానేమి, నిర్వచనము. అన్నాక పేద నిరుద్యోగిత రకాలు లేదా భావనలు, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ, వాట్ ఆర్ ది డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ, అంతే. ఇంకా ఇందులో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ నీకు వచ్చిన తర్వాత ఎన్ని నెక్స్ట్ అంటే ఈ యొక్క అంశం వల్ల వాట్ ఎవర్ దట్, అది వ్యవసాయం కానీ పరిశ్రమలు కానీ కదా సార్, పరిశ్రమలో పారిశ్రామిక రంగంలో ఆ పంటల్లో రకాలు, ఎస్ పంటల్లో రకాలు ఉంటాయి, పంటల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటి, ఆహార పంటలు, వాణిజ్య పంటలు, ఇంకా డిఫరెంట్గా నార్కోటిక్స్ పంటలు, తోట పంటలు, నార పంటల, దెర్ ఆర్ సో మెనీ టైప్స్. ప్రధానంలో ఇది లేకుండా ఎకనామిక్స్ లేదు. ఇది ఈ ఆర్డర్లో మీరు వెళితే డెఫినెట్గా ఆ బిట్టు తప్ప వేరే బిట్టు పడదు, ఇంకా ఛాన్స్ లేదు. ఇక్కడ నిరుద్యోగిత పేదరికంలో అయితే 10 బై 10 కొట్టచ్చు, 10 బై 10 కొట్టచ్చు, మిస్సే కాదు, 1 బిట్ కూడా మిస్ కాదు. జాతీయ ఆదాయంలో 10 కి 10 కొట్టచ్చు. ఒక గణాంకాలు వచ్చిన చోట అభ్యర్థులు కొద్ది కన్ఫ్యూజ్ అవ్వచ్చు తప్ప ఆ గణాంకం లేకపోతే మాత్రం డ్యామ్ షూర్ కొట్టచ్చు. గణాంకాలు కూడా కొన్ని డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉంటాయి గణాంకాలు కూడా, అవి కూడా నేను మీకు చెప్తాను. తర్వాత కాన్సెప్ట్స్ ఇవి అయిపోయాక ప్రతి దానికి కారణం ఉంటుంది, కారణం, దీస్ ఆర్ కాల్డ్ కాన్సిక్వెన్స్ అంటాము, అంటే పరిణామాలు. అంటే ఇక్కడ లాభాలు లేదా నష్టాలు, ప్రయోజనాలు ప్రయోజనాలు, లాభాలు లేదా ప్రయోజనాలు లేదా నష్టాలు, మెరిట్స్ అండ్ డీమెరిట్స్ అంట, మెరిట్స్ అండ్ డీమెరిట్స్. ప్రతి అంశం వల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా కాన్సెప్ట్ బేస్ చేసుకొని అధ్యయనం చేయాలి, లాజిక్గా థింక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో ఆహార పంటలను పండించడానికి ప్రజెంట్ ఏమైతే ఉపయోగిస్తున్నాం అందరం, ప్రపంచ దేశమంతా కూడా అందరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు, ఏంటి, రసాయన ఎరువుల వాడకం ఉంది. దీనివల్ల కలిగే పరిణామాలు, దుష్ఫలితాలు, దుష్పరిణామాలు ఏమిటి అనేది నీకు నువ్వు మనకు మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఒక 15 వరకు వస్తాయి ఎగ్జామ్లో, 10 to 15 అంటే ఎగ్జామ్ హాల్లో మనము ఆలోచించి ఆన్సర్ చేయాలి. అవి ఏ బుక్లో కనిపించవండి, కానీ ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు. అలాంటి వాటిలో మనం ఈ డిస్కషన్ వల్ల, ఈ స్టడీ వల్ల ఆ నాలెడ్జ్ మనకు వచ్చేసింది. సో వాటిపైన కూడా ఫోకస్ చేయండి, లాభాలు లేదా ప్రయోజనాలు, నష్టాలు, మెరిట్స్, డీమెరిట్స్ అని ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ప్రతిదానికి కూడా ఎకనామిక్స్లో కొలిచే పద్ధతులు ఉంటాయి. చాలా గమ్మత్తైన టాపిక్ ఇది, ఇది కొలిచే పద్ధతులు, మెజరింగ్ మెథడ్స్ అంటాం, మెజరింగ్ మెథడ్స్ అంటాం. ప్రతి దానికి ఉంటుంది మ్యాక్సిమం, మ్యాక్సిమం ఎకనామిక్స్ అంటేనే ఆ బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ అని చెప్తుంటాము, ఆర్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అంటాము. అంటే ఇక్కడ కొలిచే పద్ధతులు, ఇక్కడ జాతీయ ఆదాయము అనగానే జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు, నిరుద్యోగితను కొలిచే పద్ధతులు, పేదరికాన్ని కొలిచే పద్ధతులు ఉన్నాయి. లేదంటే కొలిచే మెథడ్స్ ఉంటాయి. పంటలు, పంటలు కూడా కొలిచే పద్ధతులు ఉంటాయండి. ఇండస్ట్రీలో ఉన్నాయి సార్, ఉన్నాయి ఇండస్ట్రీలో. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాము, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంటుంది, ASI ఉంటుంది, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. ఇలా ద్రవ్యోల్బణం ఉంటాయి, ద్రవ్యోల్బణాన్ని కొలిచే పద్ధతి,
ఇలా ఏ తీసుకున్నా ఎగుమతులు ఉంటే ఎగుమతులను కొలిచే పద్ధతులు, ఇలా ప్రతిదానికి ఒక మెజరింగ్ మెథడ్ ఉంటుందన్నమాట. ఇగో ఇలా ఈ సీక్వెన్స్గా ఫస్ట్ నిర్వచనం నేర్చుకున్నారు, ఒక టాపిక్ ఒక ఫస్ట్ ఒక టాపిక్ తీసుకొని మళ్ళీ ఆగమాగమై సార్ అన్ని కలిపి చదవాలా, కలిపోద్దు ఎప్పుడు కూడా క్లమ్జీ ఉండొద్దు, సింపుల్ ఫైగా వెరీ స్వీట్ అండ్ స్వీట్ అండ్ షార్ట్ అంటే నేను ఎప్పుడు కూడా స్వీట్ ఉండాలి షార్ట్ ఉండాలి, చిన్నగా చేసుకుని చదివితే అది స్వీట్ అండ్గా ఉంటుంది, నువ్వు అది బాగా పెద్ద పెద్దగా చేసుకుని చదివితే ఆగమాగం ఉంటుంది. అంటే ఫస్ట్ టాపిక్ పైన కమెంట్ రావాలి, దట్ ఇస్ కాల్డ్ వెరీ వెరీ షార్ట్, షార్ట్ చేసుకోండి. తర్వాత ఆ చదువుతుండండి, మీకు ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇగో ఈ విధంగా ఆర్డర్లో వచ్చేస్తూ ఉంటే మనం అనుకున్న సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. సార్ అన్నిటికీ ఉంటాయా ఇలాంటి? మ్యాక్సిమం 90% సిలబస్ సేమ్ ఉంటుందండి, ఏం మారవు. కాకపోతే అక్కడ ఏంటి, ఆ విధానాలు మాత్రమే మార్పులు వస్తాయి. అంటే లాస్ట్ ఏమైనా ఉంటుందా అంటే, లాస్ట్ ఏంటంటే ఏ టాపిక్స్నా అది మన దేశానికి భారతదేశానికి ఏ విధంగా అప్లై అవుతుంది, దిస్ ఇస్ కాల్డ్ అప్లికేషన్ పార్ట్ అని పిలుస్తున్నాం. మన దేశానికి ఏ విధంగా అనువర్తింప చేయవచ్చును అనేది ఫైనల్ పాయింట్. ఇగో ఈ విధంగా వరుసగా చదువుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా ఎకానమీ చాలా ఈజీ వస్తుంది. చాలామంది డెవలప్మెంట్ ఎకనామిక్స్ కనిపిస్తుంది, డెవలప్మెంట్ ఎకనామిక్స్లో ఏం లేదు మిత్రులు, డెవలప్మెంట్ ఎకనామిక్స్ చాలా ఈజీ. ఫస్ట్ చూడండి, గ్రోత్ అంటాము వృద్ధి, వృద్ధికి నిర్వచనం ఉందా లేదా నాకు చెప్పండి, వృద్ధికి నిర్వచనాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. వృద్ధికి సంబంధించి రకాలు ఉన్నాయి, ఎస్ ఉంది. వృద్ధిలో వృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, కొనసాగించగలిగే అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, ఆర్థిక ఆధునిక వృద్ధి, ఇలా అనేక రకాలు ఉన్నాయి కదా, ఆ రకాలు ఇందులోకి వచ్చేస్తాయి. ప్రతిదానికి నిర్వచనం ఉంటుంది. నెక్స్ట్, సార్ వీటి వల్ల లాభ నష్టం ఉంటాయి, ఎస్ లాభం, ప్రధాన లాభం ఉంది, ప్రధాన లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి, లాభ నష్టం లేకుండా ఏమీ ఉండదు ప్రపంచంలో. సో తర్వాత కొలిచే పద్ధతులు, ఆర్థిక అభివృద్ధిని కొలిచే పద్ధతులు ఉన్నాయి, ఎస్ ఉన్నాయి, ఆర్థికాభివృద్ధిని కొలిచే పద్ధతులు ఉన్నవి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు కదా, నేను చెప్తాం HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది లేదా, ఎస్ ఉంది. PQLI ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, PQLI అనే ఒక సూచిక ఉంది, HDI ఒక సూచిక ఉంది, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ ఉంది, HPI ఉంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, బహుముఖ పేదరిక సూచిక అనే ఉంది, ఇలా ఎన్నున్నాయి, చాలా సూచికలు ఉన్నాయి. సంతోష సూచిక గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఉంది. ఇవి ఇలా కొలిచే పద్ధతులు ఉంటాయి. మరి ఈ యొక్క ఇలాంటి మెజరింగ్ మెథడ్స్ చూసుకున్నప్పుడు వీటిలో మన దేశం యొక్క ర్యాంక్ ఎంత? నెక్స్ట్, మన దేశం ఎందుకు వెనుకబడి ఉన్నది, ఏ విధంగా ప్రోగ్రెస్ అవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టెప్స్ తీసుకుంటుంది, వాట్ ఆర్ ది స్టెప్స్ టేకన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంక్రీజ్ దీస్ ఇండీసెస్ అని చెప్పొచ్చును. ఇగో ఈ విధంగా అండి, ఒక టాపిక్ తీసుకుంటే ఈ రంగం చదువుకుంటూ వెళ్ళండి, మీరు పాయింట్ టు పాయింట్ వెళ్ళండి, నేను చెప్పినట్టుగా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. 100% అవసరం లేదండి, ఒక 80% మీకు నాలెడ్జ్ ఉంటే 20% ఎగ్జామ్లో అసెస్మెంట్ చేసి ఆన్సర్ పెట్టొచ్చును, మనకు నెగటివ్ మార్క్స్ కూడా లేవు కదా. కాబట్టి ఇగో ఈ విధానం ఫాలో కండి. ఫైనల్ ఒక అనౌన్స్మెంట్, చాలామంది సార్ మీ క్లాసులు కావాలి, కోర్సు కావాలి, టెస్ట్ సిరీస్ కావాలని చాలామంది యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. మీకు వాటికి సంబంధించిన మొత్తం డీటెయిల్డ్గా నేను మీకు యూట్యూబ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ నాదే, యాప్లో అన్ని రకాల కోర్సు ఉన్నవి. లేటెస్ట్గా ఒక 2 డేస్ బ్యాక్ కొత్త కోర్సు నేను లాంచ్ చేశాను. ఆ కోర్స్ ఏంటి అంటే టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఒక ఎగ్జామ్ పెట్టేశాను, ఆ ఎగ్జామ్లో తీసుకున్న ఆ 10 క్వశ్చన్స్ను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఎందుకు ఆ క్వశ్చన్ రైట్, ఎందుకు రాంగ్ అనేది డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఈ కోర్సు ఒకటి ప్రజెంట్ లేటెస్ట్గా 2 డేస్ బ్యాక్ స్టార్ట్ చేశాను. ఈ కోర్సు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్, సార్ ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలి కొంత మాత్రం, టెస్ట్ సిరీస్ అంటే ఓన్లీ ఉంది టెస్ట్ సిరీస్, ఇది 2500 బిట్స్తో టెస్ట్ సిరీస్ చేసుకునే అవకాశం కూడా ఉంది, ఇది కూడా చేసుకోవచ్చు. లేదు మొత్తం ఎంటైర్ గ్రూప్ 2 కూడా కావాలంటే గ్రూప్ 2 10,000 బిట్స్తో కూడిన కోర్సు కూడా అందుబాటులో ఉంది, 10,000 బిట్స్ ప్రాక్టీస్ సెషన్ మీకు అందుబాటులో ఉంది. ఇలా మీరు ఫస్ట్ మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో చాలా వరకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, టెస్ట్ సిరీస్లు ఫ్రీ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా అధ్యయనం చేసుకోండి. ఇలా కూడా కొన్ని పెయిడ్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా బుక్స్ అడుగుతున్నారు ఈ మధ్యలో, సార్ తెలంగాణ ఎకానమీ కావాలి, తెలంగాణ ఎకానమిక్ సర్వే కావాలి, 2 బుక్లు వేరు వేరు ఉన్నాయి, తెలంగాణ ఎకానమీ బుక్ వేరు, గ్రూప్ 2 గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా తెలంగాణ ఎకానమిక్ సర్వే బుక్ వేరుంది. ఇవన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, లేదంటే మన వెబ్సైట్ అల్లాడి పబ్లికేషన్స్ .com వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి. కావాల్సిన అభ్యర్థులు
ఆయా బుక్స్ని తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. డౌట్స్ ఏమన్నా కామెంట్ చేయండి, నేను మీకు రెగ్యులర్గా రిప్లై ఇస్తూనే ఉన్నాను. మంచిగా సిస్టమేటిక్గా చదువుకుంటూ వెళ్ళండి, మంచిగా ఉద్యోగాన్ని పొందడానికి సరైన మార్గంలో వెళ్ళండి. కన్ఫ్యూజ్ కావద్దు, దయచేసి కన్ఫ్యూజ్ కాకండి. మీకు స్ట్రెస్ అయితే, ఇబ్బంది అయితే నన్ను కాంటాక్ట్ కావండి, నాకు ఫోన్ చేయండి, లేదా నాకు చాట్ చేయండి, నేను మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తుంటాను. ఒక 2 times ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసిన అభ్యర్థులు చాలా జాగ్రత్తగా వెళ్ళండి నాన్న, ఎందుకంటే ఈ 2 months మీకు సరిపోద్ది. 2 months ఈ 2 times రివిజన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా 100% జాబ్ కొడతారు, ఎందుకంటే నేను కూడా జాబ్ కొట్టాను. రీజన్ ఏంటంటే రివిజనే, రివిజన్ ప్రాక్టీస్. ఈ 2 months 2 times రివిజన్ అయిన వాళ్ళు ఈ 2 months ఇదే పని చేయండి, రివిజన్ ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీరు జాబ్ కొడతారు. ఇంకా కొత్త బుక్లు కొనొద్దు మీరు, వీళ్ళు ఈ రివిజన్ చేసే వాళ్ళు కొత్త బుక్లు కొని ఆ కొత్త బుక్లు ఎంబడి పరిగెత్తవద్దు, ఎందుకంటే కొత్తది యాడ్ ఆన్ చేసుకుంటూ పోతే ఇది మహాసముద్రము, మీ సిలబస్ ఎండ్ అవ్వదు. కాబట్టి ప్రాపర్గా చదువుకుంటూ వెళ్ళండి. గైడెన్స్ కోసం నేను గైడెన్స్ కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఖచ్చితంగా మంచి సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే రండి, నేను మీకు మంచి గైడ్ చేస్తాను. డెఫినెట్గా మీరు నెక్స్ట్ ఇయర్ 2024 మంచి గ్రూప్ 2 ఆఫీసర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.